తేజ మీడియాకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చరిత్ర సృష్టించిన నాటనాటు సాంగ్ అచ్చ తెలుగు పాట చింతకు చేరిన ఆస్కార్. లక్ష ఉద్యోగాలకు ముప్పు. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూసివేతపై కొనసాగుతున్న ఆందోళనలు 10,000 స్టార్టప్లపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు. తిరుగులేని ముంబై వరుసగా 4వ విజయం. చెలరేగిన కౌర్. స్థానిక సంస్థల ఎన్నికలు ఓటింగ్ నిర్వహించడానికి సర్వం సిద్ధం. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం. బంగాళాఖాతం సముద్రపు అంచుల్లో ఎమ్మెల్సీ కల్వకుంట కవితకు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు. అభిమానం చాటుకున్న నిజామాబాద్ వాసి. విశాఖలో ప్రశాంతంగా పోలింగ్. ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మంత్రి ఉషాస్త్రి చరణ్ వీడియో. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు డబ్బులు పంపిణీపై అధికారులు కార్యకర్తలతో మంతనాలు. డీటెయిల్స్ చూస్తే ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. నాటు నాటు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ సినిమాలోనే అత్యున్నత పురస్కారమైన ఆస్కార్ మన తెలుగు సినీ పాటకు తలొంచింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించిన ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వరించింది. రాజమౌళి ఆధ్వర్యంలో చంద్రబోస్ కలంలోని సాహిత్యం, పదునైన పదాలకు కీరవాణి, చేతుల్లోంచి వచ్చిన సంగీతం, ప్రాణం పోయిగా వచ్చిన నాటు నాటు పాట, రాహుల్ సిబ్లిగంజ్ కాలభైరవ గొంతుల్లోంచి బయటకు రాగా ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులని చరణ్ తారకు వేయడంతో ప్రపంచమంతా ఊగిపోయింది. ఏకంగా ఆస్కార్ సభ్యులను కూడా నాటు నాటు అంటూ ఊపేసి ఆస్కార్ నామినేషన్స్లో నిలిచి ఇన్ని రోజులు ఊరించి ఊరించి ఆస్కార్ ఇవాళ మన చేతుల్లోకి వచ్చేసింది. ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు మన ఇండియన్ టైం ప్రకారం నేడు ఉదయం 5:30 నుండి జరుగుతున్నాయి. లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్ ఆస్కార్ వేడుకలకు వేదికైంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు, యాంకర్ జిమ్మీ కిమ్మెల్ ఈ వేడుకలకు హోస్ట్గా చేశాడు. హాలీవుడ్ మాత్రమే కాక దేశ విదేశాల నుంచి సినీ పరిశ్రమల నుంచి ఎంతో మంది గొప్ప గొప్ప నటులు, నటీమణులు, టెక్నీషియన్స్ ఆస్కార్ వేడుకలకు విచ్చేశారు. మన ట్రిపుల్ ఆర్ సినిమా నుంచి రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, సెంథిల్ కుమార్, కీరవాణి, చంద్రబోస్, రాహుల్, సిబ్లిగంజ్, కాలభైరవాలతో పాటు ఉపాసన, రాజమౌళి తనయుడు కార్తికేయ మరికొంతమంది ఈవెంట్కి హాజరయ్యారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో 5 పాటలు నామినేట్ అవగా ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ వరించింది. ఈ అవార్డుని ఆస్కార్ వేదికపై కీరవాణి, చంద్రబోస్ అందుకున్నారు. నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు అందుకోగా మొట్టమొదటి ఇండియన్ పాట, మొట్టమొదటి తెలుగు పాటగా ఈ అవార్డు సరికొత్త చరిత్ర సృష్టించింది. నాటు నాటు పాట ఆస్కార్ అందుకోవడంతో ట్రిపుల్ ఆర్ యూనిట్ సంతోషంలో మునిగిపోయింది. చిత్ర యూనిట్ సంబరాలు చేసుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ యూనిట్ కి రాజమౌళికి, కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిబ్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కి, పాటలో సినిమాలో నటించిన వారందరికీ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయానే దేశమంతా ఓ మంచి వార్త విందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంతా. అభిమానులు, ప్రేక్షకులు, సినీ ప్రేమికులు నాటు నాటు సాంగ్ ఆస్కార్ విజయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్రిపుల్ ఆర్ చిత్ర యూనిట్ ని దేశ విదేశాల్లోంచి అభిమానులు, అన్ని రంగాల ప్రముఖులు, ప్రజలు శుభాకాంక్షలు చెప్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూసివేత పట్ల స్టార్టప్ సంస్థలు, ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ బ్యాంకు మూసివేత ప్రభావం సుమారు 10,000 స్టార్టప్లపై పడుతోందని లక్ష ఉద్యోగులు లేఆఫ్ కు గురయ్యే ప్రమాదం ఉందని వై కాంబినేటర్ అనే సంస్థ పేర్కొంది. ఈ సంస్థ భారత్లోని 200 స్టార్టప్లతో పాటు అమెరికాలో వేలాది స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టింది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అంశంపై వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ వై కాంబినేటర్ సంస్థ సీఈఓ ప్రెసిడెంట్ గార్రీ టాన్, అమెరికా ట్రెజరీ కార్యదర్శి జెనెట్ ఎల్లెన్ ఇతర ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఈ లేఖపై 56,000 ఉద్యోగులు కలిగిన 1,200 సంస్థల సీఈఓలు సైతం సంతకాలు చేశారు. సిలికాన్ వ్యాలీ బ్యాంకులో దాదాపు 37,000 చిన్న వ్యాపార సంస్థలకు ఖాతాలు ఉన్నాయని, 2.5 లక్షల డాలర్ల డిపాజిట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ డబ్బులు వ్యాపారులకు అందుబాటులో లేకపోవడం వల్ల ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెదచీకోడు గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ బొంగురం మహేందర్ రెడ్డి మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉదయం జవాన్ మహేందర్ రెడ్డి భౌతిక గాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించిన తల్లి లత, తండ్రి శ్రీనివాస్ రెడ్డి, ఓదార్చిన ఎమ్మెల్యే మాధవనేని రఘునందనరావు, ఆర్మీ జవాన్ మహేందర్ రెడ్డి భౌతిక గాయాన్ని గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో సందర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఓటింగ్ నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించారు. పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన 2 స్థానాలకు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. స్థానిక కొవ్వూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత, కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమవారం ఉదయం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో స్థానిక సంస్థల కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల ఓటింగ్ సరళి ప్రక్రియను పరిశీలించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత. ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. కొవ్వూరు డివిజన్ పరిధిలో మొత్తం 3 శాసనసభ్యులతో కలిసి 242 మంది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారని అన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డు పరిశీలించి లోపలికి అనుమతించడం జరుగుతున్నదని అన్నారు. ప్రశాంతంగా ఓటింగ్ నిర్వహించడానికి పోలీసుల ఆధ్వర్యంలో చక్కని బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రం ఆవరణలో క్యూ లైన్ల ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో భాగంగా వెస్ట్ గోదావరి లోకల్ అథారిటీ కాన్స్టిట్యూన్సీలో కొవ్వూరు డివిజన్ లో మనకి ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఇక్కడ మనకి 242 మంది ఓటర్స్ ఉన్నారు. ఇట్ ఇంక్లూడ్స్ 3 ఎమ్మెల్యేస్ కూడా 3 కాన్స్టిట్యూన్సీస్కి సంబంధించి. సో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మంచి అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. స్టార్టింగ్లోనే వాళ్ళ ఐడీస్ బయట వెరిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా లోపల పోలింగ్ స్టేషన్లో కూడా వారందరికీ క్యూస్, చైర్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదన్నా కూడా ఎండలు ఎక్కువయ్యాయి కాబట్టి మెడికల్ ఎయిడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో పోలీస్ బందోబస్తు కూడా చాలా చక్కగా చేశాము. అండ్ వెబ్కాస్టింగ్ కూడా జరుగుతూ ఉంది. సో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి తావు ఇవ్వకుండా ప్రతి ఒక్క అరేంజ్మెంట్స్ కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. అండ్ పోలింగ్ కూడా ఇప్పటివరకు ప్రశాంతంగా జరుగుతుంది. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో భాగంగా వెస్ట్ గోదావరి లోకల్ అథారిటీ కాన్స్టిట్యూన్సీలో కొవ్వూరు డివిజన్లో మనకి ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఇక్కడ మనకి 242 మంది ఓటర్స్ ఉన్నారు. ఇట్ ఇంక్లూడ్స్ 3 ఎమ్మెల్యేస్ కూడా 3 కాన్స్టిట్యూన్సీస్కి సంబంధించి. సో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మంచి అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. స్టార్టింగ్లోనే వాళ్ళ ఐడీస్ బయట వెరిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా లోపల పోలింగ్ స్టేషన్లో కూడా వారందరికీ క్యూస్, చైర్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదన్నా కూడా ఎండలు ఎక్కువయ్యాయి కాబట్టి మెడికల్ ఎయిడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో పోలీస్ బందోబస్తు కూడా చాలా చక్కగా చేశాము. అండ్ వెబ్కాస్టింగ్ కూడా జరుగుతూ ఉంది. సో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి తావు ఇవ్వకుండా ప్రతి ఒక్క అరేంజ్మెంట్స్ కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. అండ్ పోలింగ్ కూడా ఇప్పటివరకు ప్రశాంతంగా జరుగుతుంది. అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో చిక్కుకొని గాయపడిన ఆర్టీసీ ఉద్యోగిని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆదుకున్నారు. తన సొంత వాహనంలో వ్యక్తిగత సిబ్బందిని సాయం ఇచ్చి ఆసుపత్రికి పంపించారు. వివరాల్లోకి వెళ్తే రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఆర్టీసీ ఉద్యోగి నాగబాబును ఒక కారు వెనుక నుంచి బలంగా ఢీకొంది. రోడ్డుపై పడిపోయిన ఆ ఉద్యోగి గాయపడ్డారు. అదే సమయానికి కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వస్తున్న రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రోడ్డు ప్రమాద విషయం తెలుసుకుని ఆగారు. తన వాహనం దిగివచ్చి జరిగిన విషయంపై ఆరా తీశారు. గాయపడిన ఆర్టీసీ ఉద్యోగిని హుటాహుటిన తన వాహన శ్రేణిలోని ఒక వాహనంలో వ్యక్తిగత సిబ్బందిని తోడుగా ఇచ్చి ఆసుపత్రికి పంపించారు. అర్ధరాత్రి రోడ్డుపై పడి ఉన్న ఆర్టీసీ ఉద్యోగిని మానవతా దృక్పథంతో ఆదుకున్న ఎమ్మెల్యే రాజాకు సహ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా నిజామాబాద్కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు
చిన్ను గౌడ్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేసి అభిమానాన్ని చాటుకున్నాడు. అండమాన్ నికోబార్ దీవుల్లో బంగాళాఖాతంలో సముద్రపు అంచులలోకి వెళ్లిన చిన్ను గౌడ్ ఇతరులు ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు. నీటి అడుగున డ్రైవింగ్ చేస్తూ బ్యానర్లను ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోను టీస్ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ గారి చేతుల మీదుగా ఆదివారం రాత్రి 12 గంటలకు విడుదల చేశారు. నిజామాబాద్కు చెందిన బీఆర్ఎస్ నేత కవితకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. జరుగుతున్న శాసనమండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో విశాఖకు చెందిన పలువురు రాజకీయ నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ అభ్యర్థి పివిఎన్ మాధవ్ ఆంధ్ర యూనివర్సిటీ హైస్కూల్లోని 248 పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ అభ్యర్థి వి చిరంజీవిరావు ఆంధ్ర యూనివర్సిటీలోని రూమ్ నెంబర్ 123లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరితో పాటు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావులు, ఎంవీపీ కాలనీ గిరిజన భవన్ ఏర్పాటు చేసిన 225 పోలింగ్ కేంద్రంలో వారి ఓటు హక్కులను వినియోగించుకున్నారు. జిల్లా అధికారులు, పోలీస్ యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఉత్తరాంధ్ర ఎలక్షన్లో ఎంబీపీ కాలనీలోని గిరిజన భవన్లో విశాఖపట్నంలో ఓటు చేయటం జరిగింది. నమోదు చేసుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ ఈ ఎన్నికల్లో పాల్గొని మన ఎన్నికల్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి మన రాష్ట్రానికి గౌరవం తేవాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. ఈరోజు కాలేజీలకి దాదాపుగా స్కూల్స్ అన్నిటికీ కూడా సెలవు కూడా ఇవ్వటం జరిగింది. సో పట్టభద్రులు అందరూ, టీచర్లైనా, ప్రభుత్వ ఉద్యోగులైనా, ఇతర వృత్తుల్లోని వారైనా అందరూ దయచేసి తప్పక ఓటు చేయాలని ప్రార్థన. లేదు నేను ఇక్కడ 1 సంవత్సరం క్రితం ఇక్కడ నివాసం ఏర్పరచుకున్న దగ్గర నుంచి నేను ఇక్కడే ఓటర్గా నమోదు అవ్వటం జరిగింది. సో ఈ ఎన్నికల్లో కానీ, రానున్న ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఇక్కడి నుంచే నేను ఓటర్గా ఉండబోతున్నాను. ఇదే నా స్థానిక స్థిర నివాసం. ఆంధ్రప్రదేశ్లో నాకు విశాఖపట్నం మినహా ఎక్కడ స్థలం కానీ, గజం భూమి కానీ లేదు. థ్యాంక్ యూ. లేదు, ఇప్పుడు రాజకీయాలకు ఏమి ప్రాధాన్యత లేదు ఈరోజు. థ్యాంక్ యూ. స్టార్ట్ అయింది. ఇప్పటికే ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా పెద్ద ఎత్తున జనాలు దూరంగా ఉండి చాలా ప్రశాంతంగా వారు తమ ఓటుకు వినియోగిస్తున్నారు. ఇక్కడ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ అన్ని చోట్ల కూడా పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా సమస్యాత్మక ప్రాంతాలుగా ఎవరైతే ఎక్కడైతే గుర్తించామో అక్కడ స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్తో కూడా సీనియర్ ఆఫీసర్స్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినట్టు సమాచారం లేదు. 8 గంటల నుండి ఇప్పటికి 10 గంటలు అయినట్టు, 2 గంటల్లోనే చాలామంది ఉన్నారు. ఇప్పటికీ క్యూలైన్లో కూడా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా క్యూలైన్లో చాలామంది ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా చాలా డిసిప్లైన్డ్గా తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళడం జరుగుతుంది. వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేవని తెలియజేయండి. కంప్లైంట్స్ వాటి మీద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ కూడా చెక్ చేయడం జరిగింది. దాంట్లో ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారని వచ్చిన ఆరోపణలు నమ్మవద్దని, ఒకవేళ అలా ఎవరైనా తీసుకుంటే నాకు చెప్పండి, అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఖచ్చితంగా వారిపై చర్య తీసుకుంటామని, అర్హులైన వారికి మాత్రమే ఇండ్లు లక్కీ డ్రా ద్వారా ఇచ్చామని, మిగతా వారికి 2 విడతలు ఇస్తామని తెలిపారు. ప్రజలు డబ్బులు ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పిన వారిని నమ్మి మోసపోవద్దని చెప్పారు. ఏ ఎమ్మెల్యే డబ్బులు అడగరు, ఏ ఎమ్మెల్యేకి అవసరం ఉండదు. ఎమ్మెల్యే అంటే ప్రజా పనిచేసి కష్టాలని దూరం చేసి గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్ళేసి సమస్య లేదనుకుంటే అక్కడ తీసుకెళ్ళి పని చేసుకుంటా వెళ్తారు. సమస్యలు లేకుండా ప్రజలకి కష్టాలు రాకుండా చూసే బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది. ఈరోజు ఎవరో నాకు నిన్న ఒక ఫోన్ వచ్చింది, ఈ డబుల్ బెడ్రూమ్ ఏదైతే సెలెక్షన్ అయిందో ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది.
అక్కడ సెలక్షన్ మరి లాటరీ అందరి పేరు తీసుకున్నారు వాస్తవంగా ఇల్లు నాలుగు ఇల్లు ఉన్న వాళ్ళకు కూడా ఇల్లు వచ్చిందని మేము అధికారుల దృష్టిలో కూడా తీసుకెళ్ళాం అందరూ అప్లై చేసుకున్నారు అప్లై చేసుకోవడానికి అందరికీ అధికారం ఉంది అప్లై చేసుకున్నారు కానీ అధికారులు కరెక్ట్ గా సెలక్షన్ చేయలేదు ఇల్లు ఉన్న వాళ్ళకి ఎంక్వైరీ చేయలేదని ఆ రోజు కూడా చెప్పడం జరిగింది మరి మేము ఇమిడియట్లీ మంత్రి దృష్టిలో అలాగే కలెక్టర్ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది వాళ్ళ మీద ఎవరికైతే నాలుగు ఇల్లులు ఉన్నాయో ఎవరన్నా కంప్లైంట్ ఇవ్వమంటే వాళ్ళు కంప్లైంట్ కూడా తీసుకెళ్ళి ఇచ్చారు అది ఎంక్వైరీ నడుస్తుంది మళ్ళీ ఎంక్వైరీ నడిసేటప్పుడు కొంతమంది మీ దగ్గరికి వచ్చేసి రెండు లక్షలు ఇవ్వండి మూడు లక్షలు ఇవ్వండి లేకుంటే మీ పేరు తీసేస్తామని అంటున్నారు దయచేసి డబ్బులు ఇచ్చిన వాళ్ళ మీద కేసు అవుతుంది డబ్బు తీసుకున్న వాళ్ళ మీద కేసు అవుతుంది మేము ఇప్పుడే మంత్రి గారికి అలాగే కలెక్టర్ గారికి చెప్పి నేను ప్రెస్ మీట్ పెడుతున్నాను సార్ నేను ఈ వర్డ్ యూజ్ చేస్తా వాళ్ళ మీద కేసు చేయాలి వాడు ఎవడన్నా ఉందని కేసు చేసి బుక్ చేయాలని చెప్పడం జరిగింది వాస్తవంగా ఈరోజు ఎవరు ఆ ఏరియాలో ఎవరు ఎవరికి ఇల్లుందో ఎవరికి లేదో అనేది మీ ఏరియాలోనే మీకే తెలుసు మీరు కంప్లైంట్ ఇవ్వాలని కూడా నేను చెప్పడం జరిగింది మరి రెండవది దళిత బంధు మీద స్కీమ్ మీద వస్తే నేనే గ్రామాల్లో తిరిగి మీకు 10 యూనిట్ వస్తుంది మీరు 10 యూనిట్ తీసుకోండి మీరు అందరు కూర్చొని మాట్లాడమని నేను చెప్పడం జరుగుతుంది ఎవరో చెప్తే నేను డబ్బులు తీసుకోను ఇక్కడ ఏదో తీసుకొని ఎవరు చెప్పినా దయచేసి మీరు మాయ మాటల్లో వచ్చి ఎవరికి డబ్బులు ఇవ్వకండి డబ్బులు ఇస్తే కేసు అవుతుంది మళ్ళీ మీ దళిత బంధు స్కీమ్ కూడా మీకు చెందకుండా అవుతుంది మరి మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా నేను తీసుకెళ్తాను ఈరోజు భయం లేదు కాబట్టే మీ ముందు వచ్చి మాట్లాడుతున్నాను ఎవరో నా పేరు చెప్తే ఇమీడియట్లీ మీరు నాకు ఫోన్ చేయాలి నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా నేను మొన్న మా దగ్గర ఒక ల్యాండ్ ఇష్యూ వచ్చినా కూడా కాన్ఫరెన్స్ కలిపి ఆర్టీఓ కావచ్చు కలెక్టర్ కావచ్చు అలాగే ఎంఆర్ఓ గారితో కాన్ఫరెన్స్ కలిపి మాట్లాడడం జరిగింది వాస్తవం ఏందో తెలియక కొన్ని తప్పులు అక్కడక్కడ చేస్తూ ఉంటారు అలాంటి వాస్తవాలు తెలిసినప్పుడు మా దృష్టిలో వస్తే ఖచ్చితంగా మేము దాని మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది మీరు మోసపోకండి మీరు ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ స్కీమ్ వచ్చినా పేద ప్రజల కోసం అనే ఆ స్కీమ్ తీసుకురావడం జరుగుతుంది చాలా మంది ఇప్పుడు మరి ఉట్టిన పేరు లేపడానికైనా వస్తారు పులివెందులలో 75వ పోలింగ్ స్టేషన్లో తమ ఓటు హక్కును పులివెందులలోని 75వ పోలింగ్ స్టేషన్లో వినియోగించుకున్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రంగారెడ్డి మహబూబ్ నగర్ హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలో శంషాబాద్ రాజేంద్రనగర్ నార్సింగిలో పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు రాజేంద్రనగర్ శంషాబాద్లోని జూనియర్ కళాశాల నార్సింగిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఉదయం 8 గంటల నుండే అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వరరెడ్డి రావులపాలెం మండలం గోపాలపురం పొడగట్లపల్లి వశిష్ట గోదావరి నది పరివాహక లంక భూముల్లో రాత్రి పగలు తేడా లేకుండా అక్రమ మట్టి ఇసుక త్రవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి గోదావరి లంక భూముల్లో ఇటుక బట్టీల నిర్వహణ చట్ట వ్యతిరేకమైనప్పటికీ వందల సంఖ్యలో బట్టీలను గోదావరి లంకల్లోనే నిర్వహిస్తున్నారు ఈ బట్టీల నిర్వాహకుల్లో కొందరు మాఫియాగా ఏర్పడి యంత్రాల సాయంతో అక్రమంగా మట్టి త్రవ్వకాలు సాగిస్తున్నారు అలాగే లంకలో మట్టి నిమిత్తం ఎటువంటి అనుమతులు లేకుండా రైతుల దగ్గర నుండి ఎకరాల లెక్కన మట్టి త్రవ్వకాలను ఒప్పందాలు చేసుకుని ఇసుక నల్లమట్టి ఎర్రమట్టి త్రవ్వి లారీలో ట్రాక్టర్లలో ఇసుక బట్టీలకు ప్రైవేటు లేఅవుట్లకు భారీ ఎత్తున అక్రమ రవాణా చేస్తున్నా పట్టించుకున్న నాథులే కరువయ్యారు అలాగే పొడగట్లపల్లి సీసీఎఫ్ సొసైటీ భూముల్లో లంక భూములను కొల్లగొట్టడమే కాకుండా లంకను ఆనుకొని ఉన్న నదీ గర్భంలో ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నారు వీరు మట్టి ఇసుక త్రవ్వకాలు సాగించిన లంక ప్రాంతాలు అఘాధాల్ని తలపిస్తూ పర్యావరణానికి తీవ్ర ముప్పును తెచ్చిపెడుతున్నారు మిమ్మల్ని అలా చెప్తున్నాం కదండి మేము మీరు చెప్తున్నాం కదండి మేము
సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది మంత్రి ఉషాశ్రీ చరణ్ వీడియో. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు డబ్బులు పంపిణీపై అధికారులు కార్యకర్తలతో మంతనాలు చేస్తున్నట్లు వీడియో లీక్ అయింది. ఒక్కో ఓటుకు 1000 రూపాయల ప్రకారం పంపిణీ చేయండి అంటూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక గ్రామంలో 20 మంది ఓటర్లు ఉంటే 20,000 ఇవ్వండి, ఓటర్లకు ఆ డబ్బు చేరిందో లేదో ఫోన్ చేసి క్రాస్ చెక్ చేసుకోండి అంటూ సలహా ఇచ్చారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని పంచాయతీల వారీగా ఓటర్ లిస్టు పరిశీలించినట్లు వీడియోలో దర్శనమిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని గల్ఫ్ బాధితుల సంఘ నాయకులు కలిశారు. తమ సమస్యలను రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు బాధితులు. గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరిన గల్ఫ్ బాధితుల సంఘం, కేసీఆర్ ప్రభుత్వం గల్ఫ్ బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చి మోసం చేసిందన్న గల్ఫ్ బాధితుల సంఘం, కాంగ్రెస్ ప్రభుత్వంలో గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు రేవంత్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ జైత్ర యాత్ర కంటిన్యూ అవుతోంది. ఆ జట్టు ఖాతాలో మరో విజయం చేరింది. ఆదివారం యూపీ వారియర్స్ తో తలపడిన ముంబై మరోసారి ఎదరగొట్టింది. యూపీ వారియర్స్ పై ఘన విజయం సాధించింది. 160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై 17.3 ఓవర్లలోనే టార్గెట్ ను చేజ్ చేసింది. 2 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. మరో 15 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ను ఫినిష్ చేసింది. ముంబై జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీతో చెలరేగింది. 33 బంతుల్లోనే 53 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. నాట్ స్కీవర్ ఎస్తికా భాటియా రాణించారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ జట్టు 20 ఓవర్లలో 16 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. యూపీ జట్టులో అలీసా హీలీ, తమిళ మెక్ గ్రాత్ హాఫ్ సెంచరీతో రాణించారు. హీలీ 46 బంతుల్లో 58 పరుగులు చేసింది. మెక్గ్రాత్ 37 బంతుల్లో 50 పరుగులు చేసింది. ఈ టోర్నీలో ముంబై విజయాల పరంపర కంటిన్యూ అవుతోంది. ఆ జట్టుకి ఇది వరుసగా 4వ విజయం. ఆడిన 4 మ్యాచ్ల్లోనూ ముంబై గెలిచింది. 8 పాయింట్లతో టేబుల్లో టాప్ పొజిషన్ లో ఉంది. గుజరాత్, బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసిన ముంబై ఇప్పుడు యూపీ వారియర్స్ పైన ఆధిపత్యం కనబరిచింది. పలు ప్రాంతాల్లో అనూహ్యమైన రీతిలో మార్చి నెలలో మంచు వర్షం కురుస్తోంది. సాధారణంగా పొగమంచు మంచు వర్షం డిసెంబర్ నుండి ఫిబ్రవరి మధ్యకాలంలో వస్తుంది. కానీ ఈ సంవత్సరం మార్చి నెలలో పొగమంచు రావడం, మంచు వర్షం కురవడం, నిన్నటి వరకు ఉదయం 6 నుండి ఎండ పెరుగుతూ చెమటలు పట్టడం జరుగుతుండగా ఈ రోజు ఉదయం 8 గంటలైనా పొగమంచు కమ్మేయటం, మంచు వర్షం లాగా కురవడంతో ప్రజలు అత్యంత ఆశ్చర్యానికి గురవుతున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా ఇండ్లల్లో లైట్లు, వీధుల్లో స్ట్రీట్ లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. కొందరు ఇది అనూహ్యమైన వాతావరణ మార్పని, 2023వ సంవత్సరంలో కొన్ని విపరీతాలు జరుగుతాయని పోతులూరి వీరబ్రహ్మం వంగాబాబా నాస్ట్రా డమోస్ 2023వ సంవత్సరంలో భయంకర సంఘటనలు జరుగుతాయని కాలజ్ఞానం చెప్పారని, ఇది కూడా అందుకు సూచనేమోనని కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చరిత్ర సృష్టించిన నాటు నాటు సాంగ్ అచ్చ తెలుగు పాట చింతకు చేరిన ఆస్కార్.
లక్ష ఉద్యోగాలకు ముప్పు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూసివేతపై కొనసాగుతున్న ఆందోళనలు 10,000 స్టార్టప్లపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు తిరుగులేని ముంబై వరుసగా 4వ విజయం చెలరేగిన కౌల్ స్థానిక సంస్థల ఎన్నికలు ఓటింగ్ నిర్వహించడానికి సర్వం సిద్ధం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం బంగాళాఖాతం సముద్రపు అంచుల్లో ఎమ్మెల్సీ కల్వకుంట కవితకు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు అభిమానం చాటుకున్న నిజామాబాద్ వాసి విశాఖలో ప్రశాంతంగా పోలింగ్ ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మంత్రి ఉషాస్త్రి చరణ్ వీడియో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు డబ్బులు పంపిణీపై అధికారులు కార్యకర్తలతో మంతనాలు ఇవి బుల్టన్ అప్డేట్స్ మరో బుల్టన్ల మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే